చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ జగన్ మేమంతా సిద్ధం యాత్ర 7వ రోజు ప్రారంభం కాబోతుంది. పొంగునూరు నియోజకవర్గంలోని సదుం నుంచి యాత్ర మొదలవుతుంది. కల్లూరు దామల్ చెరువు మీదుగా పూతల పట్టుకు చేరుకుంటుంది యాత్ర. సాయంత్రం 4:30 పూతల పట్టు దగ్గర బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. సభ అనంతరం రాత్రికి తిరుపతి జిల్లాలోని యాత్ర ప్రవేశిస్తుంది. తిరుపతి హైవే మీదుగా యాత్ర రేణిగుంటకు చేరుకుంటుంది. రాత్రికి రేణిగుంటలో సీఎం జగన్ బస చేస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పొరుగులోని సదుం నుంచి మరి కాసేపు చూడడం ప్రారంభం కాబోతుంది. నిన్న రాత్రి సీఎం వైఎస్ జగన్ ఈ సింగనూరులో ఉన్న ప్రాంతం ఇక్కడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. నేరుగా కాలూరు అట్లాగే దామల చెరువు మీదుగా ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పూతలపట్టు నియోజకవర్గానికి చేరుకుంటుంది. పూతలపట్టు నియోజకవర్గం పక్కనే హైవేని ఆనుకునే మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతారు. ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అట బహిరంగ సభ ముగించుకున్న తర్వాత నేరుగా ఆ తర్వాత ఆయన తిరుపతి జిల్లాలోకి ప్రవేశిస్తారు. తిరుపతిలోని తిరుపతి హైవే మీదుగా రేణిగుంటకు రాత్రి చేరుకుంటూ రాత్రి రేణిగుంటలోనే బస చేయబోతున్నారు. మనం చూసాం నిన్న 6వ రోజులో భాగంగా అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అక్కడ మదనపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. నేను రాత్రి ఆయన పర్యటన చిత్తూరు జిల్లాలోకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో నుంచి ఈవేళ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా చిత్తూరు జిల్లాలోనే యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత తిరుపతి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఈ రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం అంటే రేపు రాత్రి వరకు కూడా మొత్తం తిరుపతి జిల్లాలోనే సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగబోతోంది. మొత్తంగా బస్సు యాత్ర విజయం చేసేందుకు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలు, కార్యకర్తలంతా కూడా గడిచిన వారం రోజులుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిన్న మదనపల్లి సభ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈవేళ పూతలపట్టు బహిరంగ సభను కూడా సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సమాయత్తమై ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ తాను బస చేసిన సదుం నుంచి బయటకు రాబోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన బస్సు యాత్ర నేరుగా పాకాల దామల చెరువు మీదుగా కొనసాగబోతుంది. దారి పొడుగున కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పార్టీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దానిసరే అలాగే మురళి, 4:30 ఇది జరగబోతుంది కదా బహిరంగ సభ, ఈ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి హామీలు అందించే అవకాశం ఉంది జగన్? అలాగే అటు ప్రతిపక్షం మీద ఎలాంటి కామెంట్ చేసే అవకాశం ఉంది? తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూగా ఉంది, ఏదైతే ఉందో పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అనేక అడ్డంకులు ఎదుర్కొంది. ఎన్నికల సంఘం నుంచి ఒక ప్రత్యేక ఆదేశాలు అందిన నేపథ్యంలో ఆ మేరకు ఇవాళ నుంచి ఆయా సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీ కొనసాగబోతుంది. అంటే ఏమాత్రం నడపలేని స్థితిలో అనారోగ్యంగా ఉన్న వారికి మాత్రం నేరుగా సచివాలయ సిబ్బంది ఇళ్ల వరకు వచ్చి పెన్షన్లు అందజేయబోతున్నారు. ఇక సాధారణ వ్యక్తులైతే మాత్రం సచివాలయం వద్దకు వెళ్లి ఆ పెన్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొత్తంగా ఈ పెన్షన్లు పంపలేదో, ఇప్పటి వరకు ఎందుకు అడ్డంకులు అయింది, ఎందుకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించారు, ప్రతిపక్షాలు ఎలా ఇబ్బంది పెడుతున్నారు అంశం పైన కూడా మరి కాసేపట్లంటే ఇవాళ మధ్యాహ్నం సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులు అట్లాగే వితంతువులు వికలాంగులు అంతా కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా 1వ తేదీ వారికి అందే పెన్షన్ ఇప్పటికే దాదాపు 48 గంటలు దాటిపోయింది. కాబట్టి ఇవాళ మరి పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేపట్టేందుకు సచివాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే 24 గంటల్లోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీలైతే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మొత్తంగా ఈ అనేక అంశాలపైన ఈ పెన్షన్ల పంపిణీ కావచ్చు, జిల్లాలో నెలకొన్న అంశాలు కావచ్చు, అట్లాగే చిత్తూరు జిల్లాలోని వైసీపీ అభ్యర్థులని పరిచయం చేసే కార్యక్రమం కావచ్చు, అన్ని విషయాలపై కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత పూతలపట్టులో జరగబోతున్న బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. దానిసరే రైట్, థ్యాంక్ యూ మురళి.